Are you ready? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఆండ్రాయిడ్ మొబైల్ హిడెన్ సీక్రెట్ సెట్టింగ్ గురించి కంప్లీట్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చూడండి, వాట్సాప్ లో మనం ఎవరికైనా మెసేజ్ చేయాలి అంటే ఆ పర్సన్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ని మనం ఫీడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా కాకుండా మీ మొబైల్ లో వాళ్ళ యొక్క నంబర్ మీరు సేవ్ చేయకుండానే, ఎలాంటి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయకుండానే డైరెక్ట్ గా మీరు వాళ్ళకు మెసేజ్ అనేది చేయవచ్చు అనమాట. సో అది ఎలా చేయాలి, సో దానికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చ వచ్చిన లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చేసేటటువంటి ఒక లైక్ నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఇస్తుంది. ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ముందుగా చేయవలసిన పని ఏంటంటే, సో మీ మొబైల్ లో ఉన్నటువంటి ఏదో ఒక ట్రూ కాల్, అంటే ఫోన్ ట్రూ కాలర్ ఉంటుంది కదా, సో మామూలుగా మనం కాల్ చేస్తూ ఉంటాం కదా, సో దాని మీద ట్యాప్ చేసేసి ఇక్కడ నుంచి మనకు అన్నోన్ నంబర్ నుంచి కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అన్నోన్ నంబర్ ఉంది. సో ఈ అన్నోన్ నంబర్ నా మొబైల్ ఫీడ్ అయితే లేదు. సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే, మీ మొబైల్ ట్రూ కాలర్ అప్లికేషన్ ప్రతి ఒక్క మొబైల్ లో ఉండే ఉంటుంది. సో మీరు ట్రూ కాలర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి సంబంధించిన నంబర్ అయితే మనం ఇక్కడ నుంచి సర్చ్ చేయవలసి ఉంటుంది అనమాట. అంటే ఇందులో మనకు ఉంటాయి కదా, సో ఫీడ్ చేయనటువంటి నంబర్ కు పేరు కూడా చూపిస్తుంది. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు ఒక నేమ్ తో ఒక నాకు అన్నోన్ నంబర్ వచ్చినట్టు ఇక్కడ అయితే ఒక పేరు అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సో దీనిపైన మీరు ఇక్కడ లాస్ట్ లో ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన హిస్టరీ వస్తుంది. ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు వాట్సాప్ అనే ఒక ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇది డైరెక్ట్ గా మనకు రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనకు ఆటోమేటిక్ గా ఇది రీడైరెక్ట్ అనేది అవుతుంది అనమాట. వాట్సాప్ కు రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ నేమ్ కూడా నేను సేవ్ అయితే చేయలేదు. సో ఇక్కడ నుంచి మనం విధంగా డైరెక్ట్ గా వాళ్ళకు మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట. సో హాయ్, ఈ విధంగా వీడియో కాల్, ఆడియో కాల్స్ అన్ని మనం ఇక్కడ నుంచి చేయొచ్చు అనమాట, వితౌట్ మొబైల్ నంబర్ సేవింగ్ తోటి. సో డైరెక్ట్ గా మీరు ఎవరికైనా సరే ఈ విధంగా మెసేజ్ చేయొచ్చు అనమాట. సో ఇది వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ హిడెన్ వాట్సాప్ ట్రిక్ అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఎంత మందికి వీడియో నచ్చిందో కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.